హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివాలాగ్స్. డే 11 వచ్చేసింది. సో ఇందులో నేను ఏమేమి డిఫరెంట్గా మీకోసం ట్రై చేశానో చూడండి. సో దివాలాగ్స్ డే 11లో భాగంగా నేను మీకు క్యాప్సికమ్ బేసన్ కర్రీ మరియు క్లోత్ డ్రైయింగ్ హ్యాక్స్ అండ్ అమ్మ చేతి రవ్వ దోశ చూపించబోతున్నా. సో ముందుగా మనం క్లోత్ డ్రైయింగ్ ర్యాక్స్ చూద్దాం. ఇప్పుడు ఉన్న జనరేషన్లో మన సొసైటీలో చాలా ఇరుకు ఇళ్లలో మనం నివసిస్తున్నాము, బికాస్ పాపులేషన్ ఎక్కువైపోతుంది. అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్స్ కూడా ఎలా అయిపోయాయి అంటే చిన్న జాగా దొరికిన మల్టిపుల్ స్టోరీస్ వేసి కట్టేస్తున్నారు. వెంటిలేషన్ ఉంటుంది ఉండట్లేదు, బట్టలు వేసుకోవడం అన్నది పెద్ద సమస్య అయిపోయింది. సరిగ్గా ఆరకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి కూడా ఎక్కువైపోతాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు పిక్చర్స్లో చూస్తున్న విధంగా మోడర్నైజ్డ్ ర్యాక్స్, క్లోత్ డ్రైయింగ్ ర్యాక్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. సో స్టాండ్ మోడల్ ఉన్నాయి, వాల్ మౌంటెడ్ ఉన్నాయి, రూఫ్ మౌంటెడ్ ఉన్నాయి. సో మీరు ఐడియా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే వెల్ అండ్ గుడ్. కొత్తగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. గతంలో కూడా షేర్ చేయడం జరిగింది. మనకి మెటల్ మేడ్వి ఉన్నాయి, వుడెన్ మేడ్వి కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి. మల్టిపుల్ రోస్లోవి ఉన్నాయి, లేదా ఇలాగా రూఫ్ హ్యాంగర్స్ లాంటివి కూడా వాల్కి మౌంట్ చేసి ఉంటాయి. ఇలాంటివి అయితే కొన్ని ఫోల్డబుల్ ఉంటాయి అన్నమాట, అవసరమైనప్పుడు వాడుకుని అనవసరమైనప్పుడు వెనక్కి పుష్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మనం హోటల్స్లో వాటిలో బాత్రూమ్స్లో చూస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం హ్యాంగర్ మోడల్వి చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు కనుక ఐడియా లేదు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ఇలాంటివి మీ ఇంట్లో కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కామన్గా అందరి ఇంట్లో హైదరాబాద్లో ఎస్పెషలీ ఇవే ఎక్కువ వాడుతున్నారు, రూఫ్ హ్యాంగింగ్స్వి. సో నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మీరు మా మమ్మీ చేతి స్పెషల్ రవ్వ దోశ చూడబోతున్నారు. ఎంత ఈజీగా తను వేస్తారు అన్నది నేను మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తున్నాను. సో ఎంజాయ్ చేయండి, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ క్లోత్ డ్రైయింగ్ ర్యాక్స్ గురించి ఇన్ఫర్మేషన్. సో ముందుగా ఒక గ్లాస్ బియ్యం పిండి, ఒక గ్లాస్ మైదా పిండి, ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. తీసుకొని వాటిని మనం శుభ్రంగా కలుపుకోవాలన్నమాట పైనుంచి కింద వరకు. సాల్ట్, జీలకర్ర, కారం ఆప్షనల్. పచ్చిమిర్చి అల్లంని దంచి వేసుకున్నా బాగుంటుంది. సో ఉల్లిపాయ తురుము, క్యారెట్ తురుము ఇలాంటివి ఏదైనా మీరు వేసుకోవచ్చు. సో ఇది నేను మామూలుగా కావాలి నాకు తినడానికి అని అడిగినప్పుడు అమ్మ చేసిన రవ్వ దోశ ఇది. సో ఉప్పు వేస్తున్నారు, జీలకర్ర అవన్నీ కూడా యాడ్ చేశారు. నేను ఆ క్లిప్పింగ్ని ఎక్కడో మిస్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో మమ్మీ వాటర్ పోసి బాగా కలుపుతారు. ఎలా అంటే బాగా పల్చటి లేయర్ లాగా రావాలన్నమాట దోశ. మీరు దాన్ని కాల్చుకునేటప్పుడు కరకర కావాలంటే కరకరలాడేట్టు క్రిస్పీగా కాల్చుకోవచ్చు, లేదా మెత్తగా నేను క్లిప్పింగ్ చూపించిన విధంగా అయినా కూడా కాల్చుకోవచ్చు అన్నమాట. బాగా నీళ్ళు పోసి గంట జారు కన్నా ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానపెడితే చాలా బాగా వస్తాయి. అరగంట టు గంట, ఇమీడియట్గా వేసుకుంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో మామూలుగా ఈ మజ్జిగ చిలికే కవ్వంతో తిప్పుతుంది, లంప్స్ అవన్నీ లేకుండా వస్తాయి కాబట్టి బాగా రావడానికి. మన ఇంట్లో విస్కర్స్ ఉంటాయి కాబట్టి మనం విస్కర్స్తో కూడా తిప్పుకోవచ్చు. ఇది కూడా ఒక టెక్నికే కదా, బాగుంది. మజ్జిగ చిలికే కవ్వంతో తిప్పితే లంప్స్ రావు అన్న విషయం నాకు మా అమ్మని చూశాక నాకు నిన్న అర్థమైంది. సో మీకు ఆశ్చర్యపోవచ్చు ఏంటి సడన్గా అమ్మ రెసిపీ పెడుతున్నాను అని. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వచ్చిందని చూడ్డానికి. సో నేను నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా మీకు ఇక్కడ నుంచి వ్లాగ్స్ తీసి ఏదైనా పోస్ట్ చేస్తా, అమ్మ చేతి వంటలు అలాంటివన్నీను చూస్తూ ఎంజాయ్ చేయండి. సో బాగా మమ్మీ మిక్స్ చేసుకుంటుంది. మిక్స్ చేసిన తర్వాత అది పెనం మీద వేసినప్పుడు క్లిప్పింగ్ వస్తుంది, తప్పకుండా చూడండి.
మీరెంతమంది ఇదే రవ్వ దోశ ప్రాసెస్ చేస్తారు? నేను అల్లం పచ్చిమిర్చి అవి ఏం ఎందుకు వేయద్దన్నానంటే, నా నేను తింటున్నప్పుడు ప్రణవ్య కూడా తింటుంది కాబట్టి అంత కారం మంచిది కాదు ఈ ఏజ్లో దానికి అలవాటు చేయడం. అందుకని నేను ప్లెయిన్గా కావాలి నాకు, ఓన్లీ విత్ జీలకర్ర అడిగాను, అందుకని చేస్తున్నారు. సో చూసారు కదా, ఈ విధంగా మనకి పిండి అన్నది కలిపేసుకున్నారు. చూసారు కదా జీలకర్ర ఉప్పు వేయడం వల్ల ఎలా వచ్చిందో నార్మల్గా. ఇప్పుడు దీన్ని బాగా కాలిన పెనం మీద కప్పుతో కానీ వెడల్పాటి గిన్నెతో కానీ మీరు వేసుకుంటే అచ్చా హోటల్లో లాగా చిల్లులు చిల్లులుగా బాగా రవ దోశ అన్నది వస్తుంది మనకి. ఇది మామూలు దోశలా గరిటతో సపక్మని తిప్పడానికి అవ్వదు, బాగా ఆయిల్ పడుతుందండి. ఇది హెల్త్ ఫ్రీక్స్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకైతే కష్టం ఈ రవ్వ దోశ అన్నది. నాలా రవ్వ దోశ పిచ్చి ఉన్న వాళ్ళందరికీ ఇది మంచి రెసిపీ, బాగా ఆయిల్ సో మీరు దీని మీద ఉల్లిపాయలు జల్లుకోవచ్చు, క్యారెట్ తురుము జల్లుకోవచ్చు, హోటల్లో ఇచ్చినట్టు వేరుశనగ గుళ్ళు, ఇంకా ఏదైనా మీరు మసాలా రవ్వ కావాలంటే బంగాళదుంప కూరతో కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా సైడ్స్ అన్నీ ఫస్ట్ కదుపుకుని అప్పుడు మనం దోశని తీసుకుంటే ఈ విధంగా మనకి దోశ అన్నది రెడీ అయిపోతుంది. చూసారు కదా సాఫ్ట్గా ఉంటుంది, బాగా పలచగా వేసుకున్న దోశ చూడండి ఎంత బాగుందో. నేనైతే అలా మీకు చూపిస్తూ నా వంక పెట్టుకొని నేను శుభ్రంగా తినేసాను. నాకైతే ఇందులో నంచుకోవడానికి ఏమీ అక్కర్లేదు, మీరు ఏ డిఫరెంట్ పొడి కారం పచ్చడి అయినా తినచ్చు. సో క్యాప్సికం బేసన్ కర్రీకి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. దానికి క్యాప్సికం కావాలి, టొమాటో, ఆలు, పచ్చిమిర్చితో పాటు పోపుకి మనం పచ్చిశనగపప్పు, పురుద్దు దాల్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తీసుకుందాం. మరియు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి శనగపిండి అండ్ ఉప్పు, కారం తగినంత తీసుకోవాలి. సో ముందుగా బేసన్ పెట్టుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మనం సీజనింగ్కి ముందుగా చెప్పుకున్నటువంటి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. క్యాప్సికమ్ని మిగతా వెజిటబుల్స్ని కూడా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేగిన తర్వాత ఈ కూర ముక్కలన్నింటినీ వేసి మూత పెట్టేసుకుని ఒక 5 to 6 minutes లోపల మగ్గుతూ ఉంటుంది. అప్పుడు సాల్ట్, పసుపు, కరివేపాకు అన్నీ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ విధంగా తొందరగా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే వెజిటబుల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసి మనకి తొందరగా మగ్గిపోతుంది. అప్పుడు కారం, గార్నిష్ కోసం మీరు కొత్తిమీర ఇలాంటివన్నీ వేసి చక్కగా కుక్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కర్రీ ఇది. మీరు రోటీస్తో తినచ్చు, రైస్తో తినచ్చు, లేదా ఏదైనా దోశతో కూడా మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. శనగపిండిని మీరు డైరెక్ట్గా జల్లుకోవడమే లేదు, కొంచెం గ్రేవీలాగా ఉండాలి పూరికి చపాతీకి అనుకున్నప్పుడు వాటర్తో మిక్స్ చేసుకొని అయినా మీరు చేసుకోవచ్చు. ఇది నా ఫేవరెట్. ఈవినింగ్ డిన్నర్ టైంలో మీకు ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు అలా ఇది చేసి పెట్టండి, సూపర్గా ఎంజాయ్ చేసి మీ అందరూ మంచి క్రెడిట్స్ అన్నది కొట్టేస్తారు. చూసారు కదా నేను ప్రాసెస్ ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, మగ్గిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను, పసుపు వేస్తాను. మీలో ఎంతమంది ఈ క్యాప్సికమ్ బేసన్ కర్రీ చేస్తారు? ఇది కూడా నేను గతంలో పెట్టినటువంటిదే. సో ఆ వీడియో మిస్ అయింది కాబట్టి మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఏమీ అనుకోకండి, చూడని వాళ్ళు ఎంజాయ్ చేస్తారని నేను అప్లోడ్ చేస్తున్నాను.
ఏ వెజిటబుల్ అయినా మనం ఓవర్ కుక్ చేయకూడదు. ఓవర్ కుక్ చేస్తే దానిలో ఉండాల్సినవన్నీ కూడా గుణాలు పోతాయి. సో ఇప్పుడు ఇది మగ్గినట్లు ఉంది కదా, మనం బేసన్ కారం అన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. మీకు డౌట్ రావచ్చు ఎంత క్వాంటిటీ బేసన్ వేసుకోవాలి అని. నేను 2 టేబుల్ స్పూన్స్ బేసన్ వేస్తున్నాను ఈ కర్రీకి. చూసారు కదా, మనకి బేసన్ వేసిన తర్వాత ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేయాలన్నమాట, అప్పుడు మగ్గింది అన్నది అర్థం. గార్నిష్ కోసం, ఫ్లేవర్ కోసం కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ని వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హోప్ మీ అందరికీ క్యాప్సికమ్ బేసన్ కర్రీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. దివాలాగ్ డే 11 మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా ఎటువంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.